కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 72వ గణతంత్ర దినోత్సవం వేడుకల్లో బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనములు తెలియజేశారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడంతోనే ఈనాడు ప్రజలందరము స్వేచ్ఛగా జీవిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో బ్రిటిష్ కాలంలో బానిసలలాగా జీవించేవారని, నేడు స్వాతంత్ర్యం రాబట్టి అంబేద్కర్ రాజ్యాంగం రాయబట్టి బ్రిటిష్ వారి నుండి బయటపడ్డామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి, మానవ హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల ప్రసాదరావు, మాలమహానాడు నాయకులు ఎన్ చెన్నారాయుడు, ముత్యాల చెన్నారాయుడు, దళిత సంఘం నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు.